మీరు బాగా గమనిస్తే అప్పుడప్పుడు లేదా రోజుకు ఒక్కసారి గూగుల్ లోగోను మార్చుతుంటారు. రకరకాల యానిమేటెడ్ పిక్చర్స్తో గూగుల్ కనిపిస్తుంటుంది. వారు ఎందుకు అలా మార్చుతున్నారో మీరెప్పుడైనా తెలుసుకున్నారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈసారి లోగో మార్చినప్పుడు దాని మీద క్లిక్ చేయండి. దాని ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవచ్చు. అక్కడ ఏదైతే ఇమేజ్ ఉంటుందో దానికి సంబంధించిన చరిత్ర లేదా పుట్టుక తేదీ అనేది ఆ రోజు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ సింబల్తో గూగుల్ లోగో ఉంటే ఆ రోజు ప్రేమికుల రోజు అవుతుంది. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్స్ అనేవి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్నాయి. పాత మొబైల్స్ బాగానే ఉన్నప్పటికీ కొత్త మొబైల్స్ కొంటున్నారు. మొబైల్ ఫోన్స్ వినియోగం ఎంతలా ఉందంటే ఈ ప్రపంచంలో 4.8 బిలియన్లు అంటే 480 కోట్ల మంది మొబైల్స్ వాడటానికి ఇష్టపడుతున్నారు. కానీ 420 కోట్ల మంది మాత్రమే టూత్ బ్రష్ను వాడుతున్నారు. ఆరోగ్యపరిచే వాటికన్నా అనారోగ్యపరిచే వాటి మీదే ప్రజలు మక్కువ చూపుతున్నారు. భరత్ జైన్ అనే వ్యక్తి భారతదేశంలోనే రిచెస్ట్ బెగ్గర్. ముంబైలో ఇతను అడుక్కుంటాడు. ఇతను బెగ్గింగ్ ద్వారా నెలకు 75,000 సంపాదిస్తాడు. సంవత్సరానికి 7.5 కోట్లు సంపాదిస్తాడు. ఇతనికి ముంబైలో 1.20 కోట్ల విలువ చేసే 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే తేన్లో 2 షాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 30,000 రెంట్ వస్తుంది. ఫ్రెండ్స్, మగవారిని వారి సెంటర్ పాయింట్ కింద కిక్కివ్వడం వల్ల 9,000 యూనిట్స్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. అంటే ఒక స్త్రీ 160 పిల్లల కంటే ఎంత నొప్పి భరిస్తుందో ఆ నొప్పి ఈ ఒక్క కిక్లో ఉంటుంది. అలాగే శరీరంలో 3,200 ఎముకలు ఒకేసారి బ్రేక్ అయితే ఎటువంటి బాధ ఉంటుందో దానికి సమానంగా ఈ నొప్పి ఉంటుంది. సో బీ కేర్ఫుల్ టు దట్ పార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న పిక్చర్ను గమనించి చివరి దానికి ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. టైం సరిపోకపోతే వీడియోను పాజ్ చేసి ఆన్సర్ను కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని ఓ మైనింగ్ సైట్లో 3,350 టన్నుల బంగారపు గని ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ ఎంత ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మొత్తం బంగారం కన్నా 5 రెట్లు విలువ చేస్తుంది. రెడ్బుల్ డ్రింక్ ట్యాగ్లైన్ను గమనిస్తే వింగ్స్ అనే పదం వ్రాంగ్గా స్పెల్ట్ అయి ఉంటుంది. దీనికి కారణం మనందరికీ తెలిసిందే. అదేమిటంటే ప్రతిరోజు రెడ్బుల్ డ్రింక్ను తాగే ఓ వ్యక్తి, నేను చాలా కాలం నుండి డ్రింక్ తాగుతున్నాను కానీ అది నాకు రెక్కలను ఇవ్వలేదని రెడ్బుల్ మీద కేసు వేశాడు. ఈ దెబ్బతో అతనికి నష్టపరిహారం క్రింద 1.30 కోట్లు చెల్లించి ఇక నుంచి అలా జరగకూడదని వింగ్స్ పదానికి అర్థం లేకుండా మార్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోని మీరు గమనిస్తే బెంగాల్ టైగర్ మరియు ఈత చెట్టు ఉంటాయి. కానీ ఈ లోగోను భారతీయులు సృష్టించినది కాదు. 1935లో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి గోల్డ్ కాయిన్ అనేది లయన్ మరియు ఈత చెట్టు సింబల్తో ఉండేది. దానిని ఇన్స్పైర్గా తీసుకుని టైగర్స్ అనేవి జాతీయ జంతువులు కాబట్టి సింహాన్ని మార్చి టైగర్ను సింబలైజ్ చేశారు. అలాగే ఈత చెట్టు అనేది హానర్, ట్రూత్, వాల్యూ, ప్రొటెక్షన్, యాస్పిరేషన్, రిసరెక్షన్కు గుర్తుగా ఉంటుందని ఆర్బీఐ లోగోను అలా మాడిఫై చేశారు. స్కూల్లో తక్కువగా ఉండే తోటి విద్యార్థులను టీజ్ చేయడం అనేది ఈ రోజుల్లో సరదా అయిపోయింది. అయితే యునైటెడ్ స్టేట్స్లో ప్రతిరోజు 160,000 మంది పిల్లలు టీజింగ్ కారణంగా స్కూల్ నుంచి తప్పిపోతున్నారట. ఇక్కడ కనిపించే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యం. ఫిలిఫినో అనే డైవర్ 1934లో పలవాన్ సముద్రంలో డైవింగ్ చేస్తుండగా దీన్ని కనుగొన్నాడు.
దీన్ని పెర్ల్ ఆఫ్ టిజూ లేదా పెర్ల్ ఆఫ్ అల్లా అని పిలుస్తారు. 6 కేజీల బరువు, 24 సెంటీమీటర్ల పొడవు, 5.5 అంగుళాల వెడల్పు ఉండే ఈ ముత్యం విలువ 4 కోట్ల రూపాయలు. అలాగే ఇది 600 సంవత్సరాల క్రితం నాటిదని అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.